उप्पल नियोजकवर्गम कमलनगर टीएसआरटीसी कुशायगूड बस डिपो एससी एसटी एंप्लॉयीज वेलफेयर असोसिएशन नूतन कैलेंडर आविष्कार कार्यक्रम घनंगा निर्वहिंचारु। ई कार्यक्रम की मुख्य अतिथुलुगा उप्पल एमएलए भंडारी लक्ष्मारेड्डी प्रोफेसर कासिम हाजरै नूतन कैलेंडर नि आविष्करिंचारु। कुशायगूड बस डिपो एससी एसटी एंप्लॉयीज वेलफेयर असोसिएशन अध्यक्षुडु रविकिरण आध्वर्यंलो गौरव अध्यक्षुलु गोल्लूर अंजय्य अध्यक्षतन कुशायगूड बस डिपो वद्द गल बंजार फंक्षन हाल्लो नूतन क्यालेंडर आविष्करण घनंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసిం మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం వారు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అమలు చేయగలుగుతోందని కానీ ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యమని అన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం అది చేయగలుగుతుందా లేదా అని చూడాలన్నారు। అలాగే ఆర్టీసీని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించారు। ఈ కార్యక్రమంలో బుద్ధిష్ట నల్లబాలు అంబేద్కర్ వాదులు పాడుగుల రూప చంద్రమౌళి ఉప్పల్ జ్ఞానమాల నిర్వాహకులు తైతరు పాల్గొన్నారు। తన ఎన్నికల మానిఫెస్టోలో చాలా గంభీరమైన విషయాలు పెట్టింది। ఆ గంభీరమైన విషయాలను ఏ విధంగా అమలు చేస్తుంది అనేది మనం ఆచరణలో చూస్తే తప్ప మనకు అర్థం కాదు। ఇప్పుడు చాలా పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలో చెప్పే తీపి కబుర్లన్నీ ఆరు నెలలు గడిచిన తర్వాత అవన్నీ మనకు చేదు గులికలుగా మారిపోతాయి। మనం ఇప్పటివరకు చూసాం ఈ దేశంలో ఎన్నో పార్టీలు కనుక కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఏ హామీ అయితే మనకు హామీ పడ్డారో ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు అన్నారు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం అన్నాడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల సభలో ఈ ఏడో గ్యారెంటీ గురించి నేను ఆలోచిస్తున్నా ఆరు గ్యారెంటీల గురించి నేను ఆలోచించడం లేదు ఎందుకంటే ఈ ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోతే వాళ్ళకి ఓటు రావు గనుక ఆరు గ్యారెంటీలు ఇస్తారు కానీ ఏడో గ్యారెంటీ ఆయన ఏదైతే మాట్లాడాడో ప్రజాస్వామ్యం అంబేద్కర్ కోరుకున్న ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం భారతదేశంలో అమలు కావాలి తెలంగాణలో కూడా అమలు కావాలి ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ప్రజాస్వామ్యం అది అణచివేయబడింది ధర్నాలు చేసుకునే హక్కు లేదు మీటింగులు పెట్టుకునే హక్కు లేదు మాట్లాడే హక్కు లేకుండా ప్రభుత్వంతో మేధావులైన సంవాదం చేసే ఒక పరిస్థితి లేకుండా అణచివేతకు గురైంది ప్రజాస్వామ్యం అందుకే ఆ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజలు చేసే పోరాటాలని ప్రజలు వేసే ప్రశ్నలకు లేదా మేధావులు వేసే ప్రశ్నలకు ప్రభుత్వం సావధానంగా సమాధానం చెప్పాలి అట్లా చెప్పినప్పుడే ప్రజాస్వామ్యం తెలంగాణలో పరిడవిల్లుతుంది గనక అంబేద్కర్ కోరుకున్నట్లు తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కావడానికి మనమందరం ఆలోచించాలి అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా పరిపాలిస్తుంది అనేది మనకు అనుభవంలోకి వస్తుంది। ఆరవ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతి మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కుషాయిగూడ బస్టిపో వద్ద పూలాలంకరణ కార్యక్రమం నిరంతరాయంగా జరుపుకుంటూ 312వ వారం ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కాసిం సార్, మా జేఏసీ చైర్మన్ మహేష్ సార్, తర్వాత పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సిహెచ్ బాలకృష్ణ సార్, మన మేడం వెన్నెల మేడం, తర్వాత రజనీ మేడం, లోకల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మరియు గొల్లూరు అంజన మా గౌరవ అధ్యక్షుడు గారు వీరందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి మా కుషాయిగూడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన జైబీవులు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ఈరోజు మాకు ఈ రకంగా ఆదరణ కల్పించుకుంటూ వారు మొన్న కూడా 310వ వారం ఇక్కడ వచ్చారు 11వ వారం వర్ధక సమయంలో కూడా మీరు వచ్చి ఆ రోజు ఈ యొక్క మీడియా కవరేజ్ చేయడం జరిగింది మీకు నేను